ప్రకాశం జిల్లా రాచర్ల పిఎస్ సమీపంలో నిర్మిస్తోన్న నెమలిగుండ్ల రంగనాయకుల స్వామి ఆలయంపై కొంతమంది అన్యమతస్తులు దాడి చేశారు. రంగనాయక స్వామి సమీపంలో ఉన్న చర్చి ఫాస్టర్ రాజేంద్రతో పాటు మరికొందరు కలిసి ఆలయంలో పూజలు చేస్తోన్న దడితులతో పాటు గుడిపై దాడికి తెగబడ్డారు. ఆలయ నిర్మాణం ధ్వంసం చేయడంపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒంగోలు పార్లమెంట్ బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ఆలయాన్ని పరిశీలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తోన్న చర్చిని దళితులు అడ్డుకుంటున్నారనే కోపంతోనే వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. హిందూ మతాన్ని ఆచరిస్తున్నటువంటి హరిజనులపై మొన్న రాత్రి జరిగినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ ఒంగోలు పార్లమెంటు తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది, ధర్మం మీద కానీ హిందూ దేవతా దేవుళ్ళ మీద కానీ ఎక్కడైనా సరే అవమానకరంగా చేస్తే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో ఎస్సీ కమిషన్ హెరల్డ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆల్రెడీ ఇప్పుడు నివేదిక రూపంలో సాక్ష్యాలతో సహా ఇప్పుడు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఎస్సీ హరిజనులైనటువంటి వారి మీద మొన్న రాత్రి జరిగినటువంటి దాడి, అలాగే దాడి చేసినటువంటి వ్యక్తి మీద కేసు పెట్టకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల మీద కేసు పెట్టడాన్ని భారతీయ జనతా పార్టీ మరోసారి తీవ్రంగా ఖండిస్తుంది.